చాలా తక్కువ ఉందని విన్నాను. యాక్చువల్గా ఓటింగ్ అందరూ చెయ్యాలి, మరి రకరకాలుగా చెప్తున్నాము. అయినో ఎంతవరకు రీచ్ అవుతుంది ప్రజలకని తెలియటం లేదు, కానీ అంటే పాలిటిక్స్ గురించి మంచి చెడు అందరం మాట్లాడుకుంటాం, ఇది బాగుంది ఇది బాగాలేదు అని, అన్ని ఫైన్. బట్ ఇది ఎందుకు మనకి అని మనం అవాయిడ్ చేసేస్తే టోటల్ మన భవిష్యత్తు ఇంటూ మోర్ అండ్ మోర్ డార్క్నెస్. ఇప్పుడు ఎంతైతే డార్క్నెస్ ఉందో సరే దీనిని మనం భారత్ ఐ మీన్ జస్ట్ త్రో దిస్ అవే, ఓన్లీ ఆయుధం మనకున్నది ఓటింగ్. సో అందరూ వచ్చి ఓట్ చేయాలి. వాళ్ళు ఎంతమంది ఓట్ చేశారో నాకు తెలియదు, బట్ యూ మస్ట్. అందుకే యాక్చువల్గా రాజశేఖర్ గారు కూడా హీ నాట్ సపోజ్ టు కమ్ అవుట్, మీ అందరికీ తెలుసు వాట్ ఆల్ హీ గాన్ త్రూ. బట్ ఆయన కూడా ఆయన ఇన్సిస్ట్ చేసి లేదు, అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ అండ్ వచ్చి నేను ఓట్ చేస్తాను అని చెప్పారు. సో ది జస్ట్ కేమ్ ఇన్ అండ్ డిజర్వ్డ్ పీపుల్ కోచ్ చేయాలి, పనిచేసే వాళ్ళకి కోచ్ చేయాలి. దట్స్ ఆర్ బేసిక్ డ్యూటీ. అండ్ అందరికి నమస్కారం అండి. నాకు కరోనా డిసీజ్ వచ్చి ఇప్పుడే ప్రెసెంట్ మీట్ చేస్తున్నా. మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రార్థన నా ప్రాణాలని కాపాడింది. ఇప్పుడు 2-3 రోజులుగానే ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా నేను తిరుగుతున్నాను, అంటే ఇంట్లో. ఇవాళ ఓటింగ్ ఎలా రావాలి అని ఇన్సిస్ట్ చేసి నేనే వచ్చాను. ఎందుకంటే ఇది మన డ్యూటీ, మన భవిష్యత్తు, మనం సరైన వాళ్ళని ఎన్నుకుంటేనే బాగుంటుంది. సో అందుకోసం ఓటింగ్కి వచ్చాను. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నా లంగ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఇంకా 1 or 2 మంత్స్ అవుతుంది నార్మల్ రావడానికి. మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.